మన కి గ్రామ సభలు తీర్మానం చేసి ముందుకెళ్తున్నాం అంటే ఇక్కడ ఉన్న శాసన సభ్యులతోటి గౌరవ ఎన్డీఏ శాసన సభ్యులతోటి కలిసి కట్టుగా మాకు అండదండగా ఉన్న అధికార యంత్రాంగానికి కూడా ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇంత బలంగా మేము చేయగలుగుతున్నాం అంటే 2019 నుంచి 2024 వరకు మా అందరి ఆకాంక్ష ఒకటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కోట్లాది మంది ప్రజలు 5 కోట్ల మంది ప్రజలు బాగుండాలి యువతకు ఉపాధి అవకాశాలు రావాలి పల్లెల్లో వెలుగు రావాలి దీనికి కూటమి పార్టీలకు అతీతంగా తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ అందరం సమిష్టిగా వచ్చి నిలబడ్డాం ఆ రోజు మేము గెలుస్తామో లేదో తెలియదు ఓడిపోవచ్చు కూడా కానీ ఎందుకు నిలబడ్డాం అంటే తప్పులు జరుగుతున్నప్పుడు ప్రజలు కష్టాలు ఉన్నప్పుడు నువ్వేంటో అదే నైజం అని చెప్తారు అందుకని మేము అన్నిటికీ ఎదుర్కొని దెబ్బలు తిని నిలబడి ఈ రోజున 4500 కోట్ల రూపాయలు పండ్లు నరేగా జాతీయ ఉపాధి హామీ కింద పండ్లు మొదలు పెట్టామంటే ఇక్కడ వేదికపైన ఉన్న నాయకుల పోరాట స్ఫూర్తికి మనస్ఫూర్తిగా నా జోహార్ నా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను రాష్ట్రానికి మొదటి రోజు నుంచి చెప్తా ఉన్నాను చాలా సంవత్సరాలు 2014 నుంచి చెప్తా ఉన్నాను చాలా బలమైన నాయకత్వం కావాలి అది కూడా అనుభవం ఉన్న వ్యక్తులు కావాలి ప్రతి సభలో కూడా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి గురించి ఎందుకు ప్రస్తావిస్తానంటే ఆయనకున్న అపారమైన అనుభవం ఆయనకున్న అపారమైన పరిపాలన అనుభవం రాష్ట్రానికి చాలా బలమైంది అందుకని ప్రత్యేకించి ఒక నాయకుడి తాలూకు కష్టం అనుభవం మనం దాని రాష్ట్రానికి రాష్ట్ర శ్రేయస్సుకి ఉపయోగించుకోకపోతే మనం తప్పు చేసిన వాళ్ళం అవుతాం అందుకని ఆ రోజు నేను తీసుకున్న నిర్ణయం తెలుగుదేశం జనసేన కలిపెళ్ళాలి అని ఆ రోజు నేను తీసుకున్న నిర్ణయం ఈ రోజు దీనికి ఒక ఈ కార్యక్రమ రూపంలో చూస్తుంటే ఆ రోజు మేము తీసుకున్న నిర్ణయం చాలా చాలా సరైంది అని బలంగా ఇంకొకసారి అనిపిస్తూ ఉంటాం అలాగే కేంద్ర నాయకులు ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారి ఆశీస్సులు భారతీయ జనతా పార్టీ నాయకుల బలం ఇవన్నీ కూడా ఈ రోజున కూటమి ప్రభుత్వానికి 164 మంది శాసనసభ్యులు 21 మంది పార్లమెంట్ సభ్యులు మీ ముందుకు వచ్చామంటే మేము బలంగా నిలబడి ఉన్నాం రాష్ట్ర శ్రేయస్సు కోసం ఈ రోజున 5 సంవత్సరాల పాలనలో నాకు ఎప్పుడు గత ప్రభుత్వాన్ని పదే పదే విమర్శించడం నాకు కూడా ఇష్టం ఉంది కానీ ఒకసారి చెప్పకపోతే ఏమవుద్దంటే మేము ఏం చేస్తున్నామో తెలియాలంటే ఒకసారి కంపారిటివ్ డిగ్రీ కావాలి ఒకసారి సారూప్యత మన కంపారిజన్ ఉంటే మనకు అర్థమవుతూ ఉంటుంది ఈ గత ప్రభుత్వం మీరు ఆలోచించండి 5 సంవత్సరాల పాలనలో ఎవరు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎవరో తెలియదు అధికార యంత్రాంగం ఎవరో తెలియదు ఏ రోజు సభలు జరపలేదు గ్రామ సభలు జరపల గ్రామ తీర్మానాలు చేయల మన డబ్బులన్నీ ఏమైపోయినాయి చెట్టుకొకటి పుట్టుకొకటి అయిపోయింది ఎలా తీసుకున్నారో ఎలా పోయినాయో డబ్బులు ఈ రోజు వరకు ఎన్నిసార్లు రివ్యూ చేస్తున్నా కానీ ఈ రోజు దాకా అది ఒక బ్రహ్మ విద్యలాగే ఉంటుంది ఏ డబ్బులు ఎటు వెళ్ళిపోయినాయి అర్థం కాదు అందుకని మేము పెట్టుకుంది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నిర్దేశక మనకి ఆయన నాయకత్వంలో పారదర్శకత ఏం జరుగుతున్నాయి ప్రభుత్వంలో అన్ని తెలియజెప్పాలి ఇవన్నీ గుట్టుగా కూడా చేయొచ్చు కానీ ఇందులో గుట్టు లేదు ప్రభుత్వ పనితీరులో గుట్టు ఉండదు ఓపెన్గా రెండు చేతులు పెట్టిలా చూపించాలి దాంట్లో భాగంగానే ఇవి ఈ గ్రామ సభల్లో తీర్మానాలు కూడా 30,000 పండ్లు 4500 కోట్ల రూపాయలు విలువైన పండ్లు ఇవేవి కూడా నాయకులు తీర్మానం చేసినవి కాదు ఒక తెలుగుదేశమో ఒక జనసేననో లేదంటే భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి నాయకులు చేసింది కాదు ప్రజలు వారి పంచాయతీల కోసం వారి గ్రామాల కోసం వాళ్ళు తీర్మానం చేసుకుంది అలాగే రాగానే రివ్యూస్లో ఒకటి అడిగాం
డిపార్ట్మెంటల్ రివ్యూస్ చేస్తున్నప్పుడు ఆ రోజున శశిభూషణ్ గారు ఉన్నారు, ప్రిన్సిపల్ సెక్రటరీ.